తెలంగాణ మహాసభ ఆవిర్భావ దినోత్సవం జెండా పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ మహాసభకు సంబంధించి మత్స్యశాఖకు 3000 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి మత్స్యశాఖను అన్ని రకాలుగా ఆదుకోవాలని అన్నారు. బీసీ జాబితాలో అత్యధిక శాతం మెజారిటీ కలిగి ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీ ఎంతో అట్టడుగు స్థాయిలో ఉందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కుల వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్న ముదిరాజ్ కమ్యూనిటీ విద్యకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఇప్పటివరకు నోచుకోలేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముదిరాజ్ మహాసభ జెండా ఆవిష్కరణ చేసి కులాన్ని సంఘటితం చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ రోజు ముదిరాజ్ జెండా వేరవేయబడుతున్నది. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో మనమందరం పాల్పంచుకున్నందుకు మనం గర్వంగా ఫీల్ అవుతున్నాము. ప్రతి ముదిరాజ్ బిడ్డ రేపు ముందుకు రావాలి, ప్రతి ముదిరాజ్ బిడ్డ కాలు దగ్గరేసుకొని తిరగాలి, ప్రతి ముదిరాజ్ బిడ్డ ప్రతి దాంట్లో ముందుండాలని ఇట్టి గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న నా ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ముదిరాజ్. భవిష్యత్ మన పిల్లలకు కూడా ఒక మార్గదర్శనంగా ఉంటుందని కోరుకుంటూ మనం ఈ ఐక్యత ఇలాగనే కొనసాగాలని, ముందు ముందు ఇంకా ప్రతి కార్యక్రమంలో మనము ఆర్థికంగా రాజకీయంగా అందరం కష్టపడి ఎదిగి మంచి బాటలో నడవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. జై ముదిరాజ్. జై జై ముదిరాజ్.